హాయ్ అందరికీ. నేను ఇంట్లోనే మిక్చర్ చేశానండి. నేను ఎలా చేశానో మీకు చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఈజీగా కొంచెం శనగపిండి అయితే తీసుకున్నాను, దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు. పసుపులు మీరు ఫుడ్ కలర్ అయినా యూస్ చేసుకోవచ్చు, ఎల్లో ఫుడ్ కలరు. ఇదైతే కారపూస కోసము. బాగా ఉండలు లేకుండా కలిపి దీంట్లో వాటర్ వేసి బాగా కొంచెం మెత్తగా అయితే కలిపి పెడుతున్నాను. చపాతి పిండి కంటే ఇంకా కొంచెం లూజ్గా అయితే కలుపుతున్నాను దీన్ని. దీన్ని అయితే ఫస్ట్ కలిపి పక్కన పెట్టేసుకుంటాను. దీన్ని ఉండలు లేకుండా ఇట్లా కొంచెం గట్టిగా అయితే కలిపి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే నెక్స్ట్ బుడ్డ కారాస్ చేసుకోవడానికి ఇంకొక గిన్నెలో అయితే మళ్ళీ సపరేట్గా కలుపుకుంటున్నాను. కొంచెం శనగపిండి, దాంట్లో సాల్ట్ కొంచెం వేస్తున్నాను టేస్ట్కి తగ్గట్టు. అట్లనే కొంచెం మిరప్పొడి కూడా వేస్తున్నాను, ఇది కూడా అంతే. మళ్ళీ మనము కారాస్ అన్నీ వేసి కలుపుకుంటాం కాబట్టి ఇప్పుడు కొంచెమే వేసి కలుపుతున్నాను. నేనైతే దీంట్లో కొంచెం మిరప్పొడి వేసుకోవాలి. ఫస్ట్ అయితే దీన్ని ఉండలు లేకుండా ఉప్పు మిరప్పొడి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా నీట్గా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా అసలు ఎక్కడ కూడా సరే చిన్న ఉండలు కూడా ఉండకూడదు. ఆ విధంగా అయితే నీట్గా కలుపుకోవాలి దీన్ని. మనం గరిటె పెట్టి పిండి వేస్తాం కదా, అప్పుడు నీట్గా రావాలి బుడ్డలు, బుడ్డ కారాసు. ఆ విధంగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే ఒక పెనం పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కే వరకు వెయిట్ చేయాలండి. ముందే వేసేస్తే కారాస్ అనేటివి మెత్తగా వచ్చేస్తాయి కాబట్టి ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాతే వేయాలి. ఫస్ట్ అయితే ఇట్లా ఒక జల్లెడ గంటె పెట్టుకోవాలి. ఆ గంటెలో పిండి తీసుకొని ఈ విధంగా అయితే రుద్దుతూ చేయాలా. మనం ఇట్లా చేసేటప్పుడు నేనైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేశాను. ఇట్లా నిదానంగా స్లోగా అయితే కారాస్ అన్నీ వేసుకుంటున్నాను నేను. ఈ కారాస్ అన్నీ బాగా ఫ్రై అవ్వాలి. మనము కారాస్ అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, లేదంటే ఒక సైడ్ కాలుతాయి ఇంకొక సైడ్ కాలం అన్నమాట. ఇట్లా బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని సపరేట్ గిన్నెలో అయితే వేసుకోవాలి. చూసారు కదా సౌండ్ వస్తుంది, అన్నీ నీట్గా బాగా అయితే వేగాయి. ఇప్పుడైతే ఇంకా కారపూస చేసుకోవడానికి మురుకులు పిండేది ఉంటుంది కదా, దాంట్లో ఇట్లా చిన్న బొక్కలు ఉన్న జల్లెడ అయితే వేసుకున్నాను. దాంట్లో ఈ పిండి వేసుకునేస్తున్నాను. ఈ పిండి వేసి నాకు ఇది పిండి కొంచెం లూజ్ అనిపిస్తుంది, కానీ చూద్దాం ఎట్లా వస్తుందో. ఇప్పుడైతే ఆయిల్లో నేను సన్న మిక్చర్ పిండుకుంటున్నాను. నాకైతే బాగానే వచ్చిందండి, ఎక్కడ మెత్తగా కూడా అవ్వలేదు, బాగా పలుకులు పలుకులుగానే వచ్చింది. ఇట్లా బుడగలు మొత్తం పోయిన తర్వాత సపరేట్ చేసేసుకోవాలి దీన్ని. అయితే నేను చేసిన దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి, మీరు ఎట్లా చేస్తారో కూడా కామెంట్ చేయండి, నేను కూడా ఒకసారి అట్లా ట్రై చేస్తాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఇప్పుడైతే అటుకులు కొన్ని ఫ్రై చేసి వేస్తున్నాను. మనం ఇవన్నీ ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ ఎక్కువ వచ్చేస్తుందని నేనైతే ఒక టిష్యూ పేపర్ పెట్టుకొని దాని మీద వేసుకుంటున్నానండి ఇవన్నీ. ఇప్పుడు కొన్ని శనగగింజలు కూడా వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక 4 మిరపకాయలు వేసుకున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. దీంట్లోనే శనగపప్పు కూడా వేసేస్తున్నాను. తర్వాత ఏమో కొంచెం కరివేపాకు, తెల్లగడ్డ 4 వేసాను, ఎందుకంటే ఇప్పుడు కేజీ 400 ఉంది కాబట్టి పడేస్తాం తినం, అందుకు కొంచెమే వేసాను. ఇవన్నీ వేసి దీంట్లో కొంచెం కారం, కొంచెం సాల్ట్ అయితే వేసి బాగా తిప్పుకొని తిప్పి కలపాలండి. ఈ విధంగా అయితే ఇట్లా అయితే బాగా కలిపిన తర్వాత టేస్ట్ అయితే బాగుంది.